అసలు చిలకూరుపేటలో ప్రజాగణం అట్టర్ ఫ్లాప్ అయింది అనేటువంటి విషయం ప్రజలు అనుకుంటుంటే దాన్ని దోవ మరలించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాబోయే రోజుల్లో ఒక్కోసారి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి, కోడి కూడా స్టార్ట్ అయింది కాబట్టి రాబోయే కాలంలో జరిగేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన 175 సీట్లు గెలుచుకొని ముందుకు వెళ్తుందని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మాకేం పని, ఒకటి ఒక విషయం మనం చేస్తున్నా, ప్రతిపక్షాలు నిర్వహిస్తున్నటువంటి సభలపైన కుట్రలు చేయవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదని మనం చేస్తున్నాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, 4 సిద్ధం సభలను నిర్వహించాం, ఎంత అద్భుతంగా నిర్వహించాము, ఎంత అద్భుతంగా ప్రజలు ఇచ్చారు, ఎంత అద్భుతంగా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకున్నారో మీ టీవీలోనే చూడమని మనం చేస్తున్నాం, మీకున్నటువంటి టీవీలోనే చూడమని మనం చేస్తున్నాం. మీరు నిర్వహించారే, జెండా సభ నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసి, ఇవాళ చిలకూరుపేటలో ప్రజాదళాన్ని నిర్వహించారు మీరు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి నిర్వహించారు. అసలు ఈ 2 సభలు కూడి మా ఒక్క సభతో పోల్చగలరా మీరు? ఒక్క సిద్ధం సభలో ఈ 2 సభలు కూడిన 20 కూడా లేదు. దట్ ఇస్ ద ఫ్యాక్ట్. కారణం ఒక్కటే, ప్రజాబలం. జగన్మోహన్ రెడ్డి గారి సభలంటే ప్రజలు తరలి వస్తున్నారు, మీ ఉమ్మడి సభలంటే ప్రజలు తరలి రావడం లేదు, తోలినా రావడం లేదు, మీ మీద ప్రేమ లేదు, ఎందుకంటే మీ పరిపాలన వారికి నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంది, కారణం వారి పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. 272,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కితే అకౌంట్స్లోకి వేసినటువంటి ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా? లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ప్రేమిస్తారు? ఎంత దూరమైనా ఆ ప్రయాణం చేసి ప్రజలు వస్తారు. ఇది సత్యం, ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని గమనించక ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనో లేకపోతే మీరే వార్తలు రాంచుకుని ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఈ పచ్చ మీడియా వార్తలు రాంచుకుని అవి చూసి నిజమని భావించి మీరు పొప్పులో గాలేసుకుంటున్నారు ఆయన, ఇది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, అదేగా నేను చెప్పదలుచుకుంది, సభ మొత్తం నిర్వహించింది మీరు, ఎలక్షన్ కోడ్ ఉంది, మైకులు కూడా ప్రభుత్వాలు అరేంజ్ చేయాలా? లేకపోతే పోలీసు వారు మేము ప్రభుత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి మీ మైకులు మేము అరేంజ్ చేయాలి అని చెప్పండి, నాకు అర్థం కదా. లేకపోతే మేమే మీ జనాన్ని దోలాలా? వాట్ ఇట్ ఈస్ సింపుల్. మీ వైఫల్యాలను ఎదుటివారి మీద నెట్టడమే మీ ఉద్దేశం. మీ అభద్రతా భావాన్ని ఎదుటివారి భద్రత లేదనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు, చేతగాని మాటలు మాట్లాడుతున్న ఓ చంద్రబాబు నీ పని అయిపోయింది, ఓవర్. ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ యు విల్ ఎగ్జిట్ ఫ్రమ్ ది పాలిటిక్స్. మీ అబ్బాయి కూడా ఎగ్జిట్ అయ్యారు. మీ అబ్బాయికి అసలు క్వాలిఫికేషన్ లేదు పాలిటిక్స్లోకి రావడానికి, ఇంతవరకు క్వాలిఫై కాలేదు, ఎక్కడ గెలవలేదు, మినిమం క్వాలిఫికేషన్ లేదు. ఇంటర్మీడియట్ కావాలంటే 10th క్లాస్ పాస్ అవ్వాలిగా, ఎంబీబీఎస్ చేయాలంటే ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అవ్వాలిగా, అయ్యేవి క్వాలిఫికేషన్ లేవు. ఒకసారి మంత్రి అయ్యాడు, ఇంతవరకు క్వాలిఫికేషన్ సంపాదించలేదు. సో ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ నా రా చంద్రబాబు నాయుడు గారు విల్ ఎగ్జిట్ ఫ్రమ్ ది పాలిటిక్స్. వారితో పాటు వారి కుమారుడు కూడా శ్రీమద్ రమారమణ గోవింద్ అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వాళ్ళ ఇష్టం. కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలమ్మ గారు కడప నుంచి పోటీ చేయొచ్చు, భారతదేశంలో ఏ ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. దట్ ఈస్ లెఫ్ట్ ది కాంగ్రెస్ పార్టీ. చాలా చిత్రమైన కామెంట్ చేశారు ప్రధానమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ మేము ఊటేదని. ఇలా ఉంటాయి రకరకాల. ముందు మీరు అది నేను చెప్తే తప్ప అవసరం లేదు, కానీ అసలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో, మోడీ గారు ఏం మాట్లాడారు, 3 కలిపి చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో
ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేటటువంటి అవకాశం ఉంది, వారికి హక్కు ఉంది, ఎక్కడి నుంచి ఎవరైనా పోటీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ అనేది మన రాష్ట్రంలో ఏమీ లేకపోయినా జాతీయ పార్టీగా, ఒకప్పుడు అధికారం చలాయించిన పార్టీగా, ఇవాళ డిపాజిట్లు కూడా రానటువంటి పార్టీ, ఒక్క సీటు కూడా లేదు. ఎక్కడ డిపాజిట్లు ఇచ్చిన సంగతి కూడా నాకు గుర్తులేదు. 2019లో పొడి చేయడం ఎక్కడ డిపాజిట్ వచ్చిందా, ఎక్కడ డిపాజిట్ వచ్చినట్టు కూడా నాకు గుర్తులేదు. సబ్జెక్టు కరెక్షన్ ఎక్కడ ఒకటి రెండు చోట్ల వచ్చిందేమో నాకు తెలియదు. కాబట్టి అది అంతరించిపోతున్నటువంటి ఒక రాజకీయ పార్టీ. ఆ అంతరించిపోతున్నటువంటి రాజకీయ పార్టీ నుంచి కడపలో నుంచి ఉంటే ఏంటి